రైతులకు గిట్టుబాటు ధరలు, మెరుగైన మౌలిక వసతులే కల్పించడమే లక్ష్యంగా మార్కెటింగ్ శాఖ సంస్కరణలను వేగవంతం చేస్తోంది. క్రయ విక్రయాల్లో జవాబుదారీతనం పెంచేందుకు ఐటీ ఆధునికత సేవలు జోడిస్తూ వ్యూహాత్మక ప్రణాళికను రచిస్తోంది. ఈ మేరకు బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ సాఫ్ట్వేర్, ఈ పర్మిట్ విధానాలను మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో జవాబుదారీతనం పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. దళారులను కట్టడి చేయాలంటే ఈనాం ఒక్కటే శరణ్యమని భావించిన మార్కెటింగ్ శాఖ సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. తెలంగాణలో అతిపెద్ద మార్కెట్ సికింద్రాబాద్ బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈ సాఫ్ట్వేర్ జనరేటింగ్ ఈ పర్మిట్ విధానం వ్యవస్థలను మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలో తొలిసారిగా రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడాలన్న కోణంలో తనిఖీలు, వర్తకులకు లైసెన్సులు ఇవ్వడం కోసం కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వేబ్రిడ్జిని అనుసంధానం చేస్తూ లైసెన్సుల జారీ, వర్తకుల విక్రయాల నివేదికలు, మార్కెటింగ్ రుసుము చెల్లింపులు, వర్తకులు కొనుగోలు చేసిన సరుకు ఎగుమతి కోసం ఇచ్చే పర్మిట్ల ప్రక్రియల్లో పారదర్శకత, ఈ సాఫ్ట్వేర్ ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అసలు ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎన్ని లైసెన్సులు ఫోర్స్ లో ఉన్నాయి, ఎన్ని లైసెన్సులు అసలు మూలకు పడ్డాయి, ఎందుకు మూలకు పడ్డాయి, దాని మీద ఉన్న డ్యూస్ ఉన్నాయా? అదే వ్యక్తి ఇంకో పేరు మీద మన మార్కెట్ లోనే క్రయ విక్రయాల్లో ట్రేడింగ్ లో పాల్గొంటుంటా, మరి అలాంటి వ్యక్తి ఎలా పాల్గొంటాడు? పాతని క్లోజ్ చేయకుండా, పాత దాని మీద రిటర్న్ సబ్మిట్ చేయకుండా, పాత దాని మీద మార్కెట్ ఫీజు పూర్తి స్థాయిలో చెల్లించకుండా ఏ రకంగా మరి అతను ఇంకో పేరు మీద ఇంకో లైసెన్స్ తీసి ఎలా మన మార్కెట్ లో చేస్తుందో 2% 5% జరుగుతుంది. ఆ 1-5% కూడా ఉండడానికి వీల్లేదు. చెక్ పోస్ట్ దగ్గర ఫీజు కలెక్ట్ చేయాలి అంటే టైం లేదు. మీ చేతిలో ఒక ఐప్యాడ్ ఉంటే లేదా మీరు ఒక ల్యాప్టాప్ ఉంటే మీ దగ్గర కంప్యూటర్ ద్వారా ఒక సెకండ్ లో మీరు వాళ్ళకి కావాల్సిన పర్మిట్ జనరేట్ చేసి 10 నిమిషాలు అయ్యే పనిని 10 సెకండ్ లో పూర్తి చేసి ఇచ్చేటువంటి ఫెసిలిటీ ఈ సాఫ్ట్వేర్ లో మనకు వేగవంతమైనటువంటి పనితీరు, 2 పారదర్శకత, 3 జవాబుదారీత. నిన్నటి వరకు మార్కెటింగ్ కమిటీలు, మన కూరగాయలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల ఆధునీకరణ, గోదాముల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కార్ ఈ లైసెన్సింగ్ విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఏటా రాష్ట్రంలో మార్కెటింగ్ శాఖలో 30,000 కోట్ల వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్న దృష్ట్యా రైతులు, వినియోగదారులు నష్టపోకుండా అక్రమ అమ్మకాలు, మార్కెటింగ్ రుసుము చెల్లింపుల్లో అవకతవకలు లేకుండా ఈ లైసెన్సింగ్ విధానం దోహదపడుతుందని మార్కెటింగ్ శాఖ సంచాలకులు లక్ష్మీబాయి అన్నారు. ఒక్కొక్క లైసెన్స్ దారు 2-3 మార్కెట్ కమిటీలు చేయాలని అన్నప్పుడు ప్రతి మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళి సపరేట్ గా ఒక లైసెన్స్ తీసుకునే అవసరం ఇంతకు ముందు ఉండేది. ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత రాష్ట్ర స్థాయిలోనే ట్రేడర్స్ కి ఒక లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారస్తుడు కావచ్చు, కమిషన్ దారుడు కావచ్చు, అన్నింటినీ కూడా ఆయన కావాల్సిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడం, డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయడం ద్వారా నిర్ణీత వ్యవధిలో ఒక లైసెన్స్ పొందవచ్చు. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎందుకు రిజెక్ట్ అయింది, రీజన్స్ ఏమిటనేది కూడా అందులో ఖచ్చితంగా మనం పొందుపరచవలసి ఉంటుంది. అంత ట్రాన్స్పరెన్సీ వేగవంతంగా అయిపోతుంది. లేకపోతే ఒకే ఎక్స్పోర్ట్ పర్మిట్ ని చాలా సార్లు వాడడం జరుగుతుంది. అయితే కొన్ని సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాలకు ముందు ఇచ్చిన ఎక్స్పోర్ట్ పర్మిట్స్ కూడా మనం వాళ్ళు వాడడం మేము గుర్తించడం జరిగింది. సో ఈ సాఫ్ట్వేర్ ఏమంటే ఆయన కొన్న వెంటనే ఆయన ఎంత కొన్నాడు అనేది సాఫ్ట్వేర్లో నిక్షిప్తం చేసి ఒక ఈ పర్మిట్ అనేది జనరేట్ చేసుకుంటే అది క్యూఆర్ కోడెడ్ అనమాట. సెక్యూరిటీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఆయన మళ్ళీ దాన్ని ఉపయోగించడానికి ఉండదు. 12 అవర్స్ మాత్రం మనం పెట్టడం జరుగుతుంది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతకు విపణి కష్టాలు తీర్చేలా సేవ చేసే భాగ్యం మార్కెటింగ్ శాఖకు మాత్రమే ఉన్న దృష్ట్యా ఆ సేవలు రెట్టింపు చేస్తే రైతులు కష్టపడి పండించిన పంటలను సరైన ధరకు అమ్ముకోగలుగుతారు. మార్కెట్లలో పడిగాపులు లేకుండా ఆన్లైన్ సేవలతో పాటు త్వరితగతిన సొమ్ములు ఖాతాల్లో పడేలా సాంకేతిక పరిజ్ఞానం మరింత వృద్ధి చెందాలని కోరుకుందాం.